सो फ्रेंड्स पॉलिटी ओक करंट अफेयर्स कंटिन्यूएशन लो भागंगा मनम इप्पुडु द इंडियन अंटार्क्टिक बिल गुरिंचि कूडा नेर्चुकुंटाम मन अंदर की तेलुसंडि अंटार्क्टिका अनेदि ये देशानिकि चेंदिंदि कादु एंदुकंटे अक्कड मनुषुलु अनेवारु मामूलुगा निवसिंचारु इप्पुडु निवसिस्तुन्नटुवंटि मनुषुलु कूडा एक्सपेरिमेंट्स कंडक्ट चेसेंदुकु गानु अंटार्क्टिकाकि वेल्लिन वारे अयिते ई अंटार्क्टिका अनेदि ये देशानिकि चेंदिंदि कादु ये देशं वारु कूडा अक्कड न्यूक्लियर टेस्ट्लु चेयकूडदु अक्कड उन्नटुवंटि మెరైన్ ఆర్గనిజమ్స్ కి హాని కలిగించకూడదు దాన్ని పొల్యూషన్ కి దూరంగా కాపాడుకోవాలనే ఒక ట్రీటీ చేసుకున్నారండి అదే అంటార్క్టికా ట్రీటీ ఏంటండి అంటార్క్టికా ట్రీటీ అంటార్క్టికా ట్రీటీ ఓకే అలానే దీనికి ట్రీటీకి సంబంధించి చాలా ప్రోటోకాల్స్ కూడా చేసుకున్నామండి అంటార్క్టికా యొక్క ఎన్వైరన్మెంట్ ని కాపాడుకోవాలని ఒక ప్రోటోకాల్ కానివ్వండి లేదా ఒక కన్వెన్షన్స్ కూడా ఉన్నాయి ఏంటి కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ స్పీసీస్ ఇన్ అంటార్క్టికా ఏంటండి కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ మెరైన్ స్పీసీస్ ఇన్ అంటార్క్టికా సో భారతదేశం కూడా ఈ యొక్క అంటార్క్టికా ట్రీటీలో వన్ ఆఫ్ ద సిగ్నేటరీ అండి మనం సిగ్నేటరీ కావడం చేత అంటార్క్టికాని ప్రొటెక్ట్ చేయడంలో మనవంతు బాధ్యత కూడా ఉంటుందండి సో తద్వారానే మన బేసిస్ అనేటివి అంటార్క్టికాలో ఉన్నాయండి భారతదేశానికి మొత్తంగా మూడు బేసిస్ ఉన్నాయన్నమాట మూడు ఇల్లు లాంటి బేసిస్ ఉన్నాయన్నమాట అక్కడ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు గాను ఆ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఏ మినిస్ట్రీ గారి ఆధ్వర్యంలో వస్తాయండి ఈ బిల్ను కూడా అదే మినిస్ట్రీ గారు ఇంట్రొడ్యూస్ చేశారు ఆ మినిస్ట్రీ పేరేంటి అంటే అండి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనే మినిస్ట్రీ అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అయితే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారు మూడు ల్యాబొరేటరీస్ ఉన్నాయండి భారతదేశంకి చెందినవి అవి ఏంటి ఏంటి ఆ మూడు ల్యాబొరేటరీస్ పేర్లు కూడా మీకు తెలియాలి దక్షిణ గంగోత్రి మైత్రి మరియు భారతి ఈ మూడు కూడా మనకి అంటార్క్టికాలో ఉన్నటువంటి భారతదేశం యొక్క ల్యాబొరేటరీస్ లేదా అక్కడ ఉన్నటువంటి మన బేసిస్ అన్నమాట ఓకే సో ఈ బేసిస్లోకి చాలామంది భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు వెళ్తారు ఆ బేసిస్లోకి వెళ్ళేందుకు మనం షిప్ వెజల్స్ లేదా ఎయిర్క్రాఫ్ట్లను సైతం యూజ్ చేస్తాం ఇలా భారతదేశం నుంచి భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు వెజల్స్ అలానే ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైతే వెళ్తున్నాయో అక్కడికి వెళ్ళి అవి పొల్యూషన్ చేయకుండా ఉండేందుకు వాటికి ఎటువంటి అంటే అక్కడికి వెళ్ళేందుకు కావాల్సిన పర్మిషన్స్ మన భారతదేశానికి ఉన్న అటువంటి ఈ మూడు బేసిస్లో వారు అక్కడ నివసించేందుకు కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చేందుకే ఒక కమిటీని ఫామ్ చేసేందుకు గాను ఆ కమిటీకి తగిన రైట్స్ ఇచ్చేందుకు గాను ఫ్రేమ్ చేసినటువంటి ఒక బిల్లే ఈ యొక్క అంటార్క్టికా బిల్ అని గుర్తుపెట్టుకోవాలి ఏంటండి భారతదేశం యొక్క మూడు బేసిస్లో ఉండేందుకు భారతదేశం నుంచి భారత సంతతికి చెందిన వారు లేదా భారతదేశంలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీల నుంచి అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయకూడదు కానీ వారిని రెగ్యులేట్ చేసేందుకు వారిని వారి కార్యకలాపాలని రెగ్యులేట్ చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి కాబట్టి ఆ కమిటీ ఏ విధంగా ఏర్పాటు చేస్తామంటే ఈ అంటార్క్టికా బిల్ కింద ఆ కమిటీని ఏర్పాటు చేశామండి ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు ఉంటారు ఓకే ఒక కమిటీని ఫామ్ చేస్తాం కమిటీ ఓకే ఆ కమిటీ వచ్చేసి ఈ బిల్ కింద ఫామ్ చేశాం ఆంక్షలు విధించేందుకు ఏది రెగ్యులేట్ చేసేందుకు ఈ యొక్క కమిటీ యొక్క హెడ్ ఎవరు అంటే సెక్రటరీ ఓకే హెడ్ ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ గారి యొక్క సెక్రటరీ అన్నమాట సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఆ ఎర్త్ సైన్సెస్ డివిజన్కి హయ్యెస్ట్ ఆఫీసర్ని దీంట్లో నియమిస్తామన్నమాట ఇదే కాకుండా ఇదే కమిటీలో దాదాపు 10 మెంబర్స్ కూడా ఉంటారండి అడిషనల్గా ఈ 10 మెంబర్స్ అనేవారు వివిధ మినిస్ట్రీస్ నుంచి వస్తారు ఆ వివిధ మినిస్ట్రీస్ మామూలుగా డిఫెన్స్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ అలానే మనకి ఫినాన్స్ మినిస్ట్రీకి చెందినటువంటి జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ఎవరండి జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ అనేవారు ఉంటారన్నమాట సో వీళ్ళందరితో పాటు అడిషనల్గా సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగినటువంటి ఇద్దరు మెంబర్స్ కూడా ఉంటారు సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ యొక్క అంటార్క్టికాలో చేసేటటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఇస్తూ ఉంటారన్నమాట ఎలాంటి ఆపరేషన్స్ అండి అంటార్క్టికాకి వెళ్ళేందుకు టు గో టు అంటార్క్టికా
to go to Antarctica. Antarctica and stay in Indian base. And stay in Indian base. Indian bases. వాళ్ళు ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అనే వివరాలు కూడా ఇవ్వాలి. వారు అక్కడికి వెళ్తే వారు చేసేటటువంటి కార్యకలాపాలు, ముఖ్యంగా అంటార్క్టికాలో మినరల్ ఎక్స్ప్లోరేషన్ మరియు డ్రెడ్జింగ్ ఆపరేషన్స్, అంటే అంటార్క్టికాలో మట్టిని తవ్వడం లేదా అక్కడ ఉన్నటువంటి నీటిని తవ్వి తీసి అందులో ఏ మినరల్స్ ఉన్నాయో ఎక్స్పెరిమెంట్ చేయడం, దాని యొక్క డ్రెడ్జింగ్ ఆపరేషన్ చేసేందుకు కూడా భారతదేశానికి చెందిన వారికి దానికి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఈ యొక్క కమిటీనే ఇవ్వాలి అన్నమాట. ఓకే, మైనింగ్, మైనింగ్ ఆఫ్ మినరల్స్ అండ్ డ్రెడ్జింగ్ ఆపరేషన్స్, డ్రెడ్జింగ్ ఆపరేషన్స్, వీటన్నిటి కార్యకలాపాలకు గాను ఈ యొక్క కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. ఆ పర్మిషన్ కూడా ఎప్పుడు ఇస్తుందంటే అండి, భారతదేశం నుంచి ఏ టీం అయితే అంటార్క్టికాకు వెళ్తుందో వాళ్ళు ముందుగానే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఒకటి చేయాలండి. అంటే వాళ్ళు వెళ్ళడం ద్వారా అంటార్క్టికా యొక్క ఎన్వైరన్మెంట్ పైన ఏమైనా హాని జరుగుతుందా, హాని జరిగితే వారి యొక్క ఆపరేషన్స్ వల్ల ఎంతవరకు హాని జరుగుతుంది, ఆ హాని నివారించేందుకు మీరు తీసుకునేటటువంటి స్టెప్స్ ఏంటో ఆ పూర్తి వివరాలు వాళ్ళు ఇస్తేనే ఆ యొక్క పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ బిల్ చెప్తుందన్నమాట అదంతా కూడా. అలానే ఈ బిల్ కూడా కొన్ని స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇవ్వబోతుందండి. ఎవరెవరికి ఆ పనిష్మెంట్ ఇస్తుందండి, ఒకవేళ అంటార్క్టికా ఖండంలో కనుక మీరు న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ లేదా న్యూక్లియర్ వేస్టేజ్ కనుక అక్కడ పడేసినట్టయితే మీకు దాదాపు ఎంత అండి, 50 crore rupees 50 crore rupees ఫైన్ పడుతుందండి. 50 crore rupees ఫైన్తో పాటు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష వచ్చే అవకాశం ఉంటుంది న్యూక్లియర్ వేస్ట్ తీసుకెళ్తే. అలానే నాన్ స్టెరైల్ శాండ్, దేంట్లో అయితే అంటార్క్టికాకి చెందినటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే లేదా వేస్ట్ అక్కడ పడేస్తే అక్కడ పొల్యూషన్ చేస్తే కూడా మీకు శిక్ష పడుతుంది. దాదాపు 7 సంవత్సరాల పాటు 10 నుంచి 50 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఫైన్ పడుతుందండి. ఓకే, సో న్యూక్లియర్ టెస్ట్ని ఆపేందుకు, అలానే అక్కడికి చెందినటువంటి ఇన్వేసివ్ స్పీసీస్ని, బ్యాక్టీరియాలని, అన్శానిటైజ్డ్ మట్టిని కూడా తీసుకెళ్ళి అక్కడ పడేసినా మీకు శిక్షలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ శిక్షలని అమలు చేసేందుకు గాను ఇదే బిల్ కింద ఒక స్పెషల్ కోర్టులను సైతం నియమించవచ్చు అని ఈ బిల్ చెప్తుందండి. ఇది మనకి ఈ యొక్క అంటార్క్టికా బిల్ నుంచి తెలుసుకోవాల్సినటువంటి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ వరీ, ఫర్ యూ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్మరీ ఆఫ్ దిస్ బిల్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. చూడండి, ఏ కన్వెన్షన్ అండి, నేను చెప్పాను కదా అంటార్క్టికా ట్రీటీని, కన్వెన్షన్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ అంటార్క్టిక్ అండ్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్, అలానే ప్రోటోకాల్ ఆన్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఆఫ్ అంటార్క్టికా. ఈ మూడు ప్రోటోకాల్స్ని, ఈ మూడు సంబంధిత లాస్ని మనం ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చేందుకు గాను ఈ బిల్ తీసుకొచ్చామని బిల్ చెప్తుంది. ఈ బిల్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోయానని మీకు చెప్పడం, అసలు అంటార్క్టికా అంటే ఏంటి, అసలు ఏ ప్రాంతాన్ని ఈ బిల్ అంటార్క్టికా అని చెప్తుంది అంటే, ఈ బిల్ 60 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ కింద ఉన్నటువంటి ఐస్ షెల్స్ కావచ్చు, తేలియాడే మంచుగడ్డలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఐలాండ్ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఏ పెద్ద భూభాగం అయినా కూడా దానిని అంటార్క్టికా కింద కన్సిడర్ చేస్తాం. ఎంత అండి, 60 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ దగ్గర నుంచి అంటార్క్టికా స్టార్ట్ అవుతుందని ఈ బిల్ చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మాత్రం రాసుకోవాలి మీరు ఖచ్చితంగా, ఏ లాటిట్యూడ్ నుంచి అంటార్క్టికా స్టార్ట్ అవుతుంది అకార్డింగ్ టు దిస్ బిల్ అన్నప్పుడు 60 డిగ్రీ సౌత్ అన్న విషయాన్ని రాసుకోండి. ఓకే, సో చెప్పాను కదా, ఇట్ ఆల్సో సీక్స్ టు ప్రొటెక్ట్, ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటార్క్టికా యొక్క ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం, అక్కడ జరుగుతున్నటువంటి కార్యకలాపాలను రెగ్యులేట్ చేయడం అనేది ఈ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో అప్లికబిలిటీ దేనికి అప్లై అవుతుందండి, చెప్పాను కదా, పూర్తి అంటార్క్టికాకి చెందినటువంటి ఎయిర్ స్పేస్, గాలి, నీరు, అలానే ఐలాండ్స్ పైన ఇది అప్లికేబుల్ అవుతుంది. చెప్పాను కదా, ఆల్ ఐలాండ్స్ ఇంక్లూడింగ్ ఐస్ షెల్ఫ్స్, మంచుగడ్డలు, సీ, ఎయిర్ ప్యాసేజ్, గాలి కూడా, ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా వెళ్తాయి కదా, దాన్ని కూడా పొల్యూట్ చేయకూడదు. సౌత్ ఆఫ్ 60 డిగ్రీ లాటిట్యూడ్లో ఈ బిల్ అనేది అప్లికేబుల్ అవుతుందండి.
The continent of Antarctica, including its ice shelves, all areas of the continent, adjacent continental shelf adjacent to it, 60 degrees south tarvata, migitha avanni kuda applicable. Ikkada meeku Maitri oka location kanipistundandi. Maitri ikkada unte meeku ikkada inko station untundandi, Bharati ane station. Kanipistundi kada Bharati ane station. Rendu stations kuda vere daggara, Dakshina Gangotri Maitri ki daggarlone untundandi, adi unna position lone intakumundu Dakshina Gangotri. ఉండేది నేను చెప్పాను కదండి అప్లికబిలిటీ మీకు అర్థమైపోయింది. అప్లికబిలిటీ తర్వాత ఒక సెంట్రల్ కమిటీ ఫామ్ చేస్తామని చెప్పాను కదా. ఆ సెంట్రల్ కమిటీకి ఎవరు హెడ్ అండి? చైర్డ్ బై సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ చెప్పామా, అది రాసుకోవాలి మళ్ళీ కూడా. అలానే 10 మెంబర్స్ ఉంటారు, జాయింట్ సెక్రటరీ కంటే తక్కువ లెవెల్లో ఉండరు అని చెప్పాను. అలానే వివిధ మినిస్ట్రీస్ నుంచి వస్తారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్ లాంటివి. అలానే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కి చెందినటువంటి మెంబర్స్ ఉంటారు. అలానే ఇద్దరు ఎక్స్పర్ట్స్, ఎవరికైతే అంటార్క్టికా మీద అవగాహన, జియో పాలిటిక్స్ మీద అవగాహన ఉందో వారిని సైతం మనం పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది ఏ ఫంక్షన్స్ చేస్తుందో కూడా చెప్పాను కదా. పర్మిషన్స్ ఇవ్వడం వేరియస్ యాక్టివిటీస్కి, భారతదేశానికి చెందినవారు అంటార్క్టికా వెళ్లేందుకు పర్మిషన్స్ ఇవ్వడం. ఇంప్లిమెంటింగ్ అండ్ ఎన్ష్యూయింగ్ కాంప్లియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అంటార్క్టికన్ ఎన్వైరన్మెంట్. ఏంటండి, అంటార్క్టికా యొక్క ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఉన్నటువంటి అంతర్జాతీయ లాస్ని ఇంప్లిమెంట్ చేసేందుకు తన వంతు కృషి చేయడం. ఆప్టైనింగ్ అండ్ రివ్యూయింగ్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద పార్టీస్ టు ద ట్రిటీ, కన్వెన్షన్ అండ్ ప్రోటోకాల్. అంటే ఇతర దేశాల వారు కూడా ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ తను తీసుకొని దాన్ని స్టడీ చేయడం, దాని వివరాలు నెగోషియేట్ చేయడం. నెగోషియేటింగ్ ఫీజ్ అంటే భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళేటువంటి వారికి ఎంత ఫీజు విధిస్తాలి, అటువంటి ఫీజును సైతం ఇదే డిసైడ్ చేస్తుందండి, ఇదే కమిటీ. అదే కాకుండా ఏ యాక్టివిటీస్కి మీకు పర్మిషన్స్ కావాలి అంటే అంటార్క్టికాలో మీరు ఉండేందుకు, భారతదేశానికి చెందినటువంటి బేస్లో మీరు ఉండేందుకు. ఓకే, మరియు ఇండియన్ ఎక్స్పిడిషన్, భారతదేశం యొక్క ఎక్స్పిడిషన్ అంటార్క్టికాకు వెళ్ళేందుకు మీరు ఏదైనా ఎయిర్క్రాఫ్ట్ వెజిల్, అది ఖచ్చితంగా భారతదేశంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే అది అంటార్క్టికా వెళ్ళగలదు. కేవలం భారతదేశ వెజిల్స్ అంటున్నా, వేరే దేశానికి మనకు సంబంధం లేదు. ఏ పర్సన్ ఆర్ వెజిల్ టు డ్రిల్, డ్రెడ్జ్ అండ్ ఎవాక్యుయేట్ ద మినరల్స్, మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేసేందుకు, వాటిని తీసేందుకు. నేటివ్ స్పీసీస్, అంటార్క్టికాలో ఉన్నటువంటి నేటివ్ స్పీసీస్కి హాని కలిగించే ఏ యాక్టివిటీ చేయకూడదు. వేస్ట్ డిస్పోజల్ మరియు వెజిల్ అండ్ ఎయిర్క్రాఫ్ట్ ఎంట్రీ అనేది కూడా పూర్తి పర్మిషన్స్ అనేటివి కావాలి. అలానే నేను మీకు చెప్పాను కదండి, వెళ్ళే ముందే ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చూపించి వెళ్ళాలి. అలానే మీరు వేస్ట్ మేనేజ్మెంట్, వెళ్ళిన తర్వాత మీరు క్రియేట్ చేసే వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేస్తారో కూడా వివరాలు ఇచ్చి వెళ్ళాలి. ఏ యాక్టివిటీస్ని ప్రొహిబిట్ చేస్తుందండి ఈ బిల్, అది చెప్పాను. న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదు అక్కడ, న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ అండ్ డిస్పోజల్ ఆఫ్ రేడియో యాక్టివ్ చెప్పాను. ఇంట్రొడక్షన్ ఆఫ్ నాన్ స్టెరల్ సాయిల్, బ్యాక్టీరియాలు ఏదైనా కలిగినటువంటి మట్టిని తీసుకెళ్ళి అక్కడ పడేస్తా అంటే అది తప్పు. గార్బేజ్ ప్లాస్టిక్ని అక్కడ పడేయకూడదు, ఈ యాక్టివిటీస్ని అది రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఇవి రెస్ట్రిక్ట్ చేయాలంటే వీటికి స్ట్రిక్ట్ పెనాల్టీస్ పెట్టాలి కదా, పెనాల్టీస్ పెట్టింది. న్యూక్లియర్ టెస్ట్లు చేస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టవచ్చు, లేదా 50 కోట్ల ఫైన్, లేదా కలిపి కూడా. ఒకవేళ వీరు మట్టి, ఇన్వేసివ్ స్పీసీస్ తీసుకెళ్ళి అక్కడ పడేసినట్టయితే 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 నుంచి 50 లక్షల ఫైన్ కూడా ఉంటుంది. మళ్ళీ చెప్పానండి, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ శిక్షలు అమల్లోకి చేయడానికి ఒక స్పెషల్ సెషన్ కోర్టుని సైతం డెసిగ్నేట్ చేయవచ్చు అని చెప్పేసి ఈ బిల్ చెప్తుంది అన్న విషయాన్ని దయచేసి నోట్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అంటార్క్టికా బిల్. సో ఫ్రెండ్స్, మనం పాలిటీలో డిఫరెంట్ బిల్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగానే మనం నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ గురించి కూడా డిస్కస్ చేయాలండి. మనందరికీ తెలుసండి, భారతదేశంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అని ఒక ఏజెన్సీ ఉందండి, లేదా నేషనల్ యాంటీ డోపింగ్ అథారిటీ అని కూడా అనవచ్చు. ఈ యొక్క నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అండి, స్పోర్ట్స్లో డోపింగ్ని బ్యాన్ చేస్తుందన్నమాట. డోపింగ్ అంటే రెస్ట్రిక్ట్ చేసినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, అథ్లెట్స్ వారి యొక్క ఎఫిషియన్సీని పెంచుకునేందుకు గాను అథ్లెట్ కనుక వాటిని తీసుకుంటే దాన్ని డోపింగ్ అంటామన్నమాట. అది స్పోర్ట్స్లో నిషేధం అండి. చాలా వరకు అంతర్జాతీయ స్పోర్ట్స్లో చాలా డిఫరెంట్ డ్రగ్స్ని మనం రెస్ట్రిక్ట్ చేశాం. ఓకే, సో ఇప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అండి, ఒక సొసైటీగా రిజిస్టర్ అయి ఉందండి, సొసైటీగా రిజిస్టర్ అయి ఉంది. అంటే ఇది ప్రభుత్వానికి చెందినటువంటి ఏజెన్సీ కాదు.
ఈ ఏజెన్సీని ప్రభుత్వ ఏజెన్సీగా గుర్తిస్తూ దాని ఒక స్టాట్యుటరీ స్టేటస్ ఏంటండి స్టాట్యుటరీ స్టేటస్ దాని ఒక రూల్ బద్ధంగా ఒక లా బద్ధంగా దాన్ని నడిపించేందుకే ఈ ఒక నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ని ప్రవేశపెట్టామండి ఈ ఒక నేషనల్ యాంటీ డోపింగ్ బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి భారతదేశంలో పార్టిసిపేట్ చేసేటటువంటి ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా డోపింగ్కి పాల్పడకుండా ఉండాలి అనేది ఈ యొక్క బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం స్పోర్ట్స్ పర్సన్స్కి చెందినటువంటి వారు ఎలాంటి వారండి ముఖ్యంగా స్పోర్ట్స్ టీమ్ మేనేజర్లు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి మెడికల్ పర్సనల్ కానివ్వండి ఈ యొక్క డోపింగ్కి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవడానికి ఎంకరేజ్ చేసినా వారు తీసుకున్నా లేదా వారి దగ్గర డోపింగ్కి సంబంధించినటువంటి డ్రగ్స్ మెడిసిన్స్ కానీ దొరికినా కూడా వీటిని నేరంగా పరిగణిస్తామన్నమాట ఈ యొక్క బిల్ ద్వారా మరి బిల్ ద్వారా మనం ఒక టైర్ లేయర్స్ ఆఫ్ స్ట్రక్చర్ ఏర్పరచుకున్నామండి అందులో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాం ఏంటండి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనే ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసుకున్నాం ఈ ఏజెన్సీకి డైరెక్టర్ జనరల్గా ఒక వ్యక్తిని సెంట్రల్ గవర్నమెంట్ వారు డైరెక్టర్ జనరల్గా ఒక వ్యక్తిని నియమిస్తారన్నమాట ఈ యొక్క ఏజెన్సీ ఏ విధంగా వర్క్ చేయాలో అని చెప్పేందుకు గాను ఒక బోర్డును కూడా పెట్టామన్నమాట నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్ ఈ యొక్క బోర్డు ఏదైతే ఉందండి నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ఏజెన్సీ ఎటువంటి వర్క్ చేయాలో ఈ బోర్డులో కూడా ఒక చైర్మన్ ఉంటారండి చైర్మన్తో పాటు ఇద్దరు మెంబర్స్ కూడా ఉంటారు వెరీ ఇంపార్టెంట్ ఈ బోర్డులో కూడా రెండు ఇంపార్టెంట్ బాడీస్ ఉంటాయండి ఆ ఇంపార్టెంట్ బాడీస్ ఏంటివి ఈ నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్లో ఉన్నటువంటి రెండు ఇంపార్టెంట్ బాడీస్ ఏంటివంటే డిసిప్లినరీ ప్యానెల్ అంటే వీరు ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కనుక ఈ యొక్క డోపింగ్ చర్యలో తను పాల్గొన్నండి అయితే వారికి ఏ విధమైన శిక్షణ ఇవ్వాలి చాలా రకాల శిక్షలు ఇవ్వచ్చండి వారికి ఇప్పటిదాకా ఇచ్చినటువంటి మెడల్స్ ఫండింగ్ తిరిగి ఇవ్వమని వారిని కొంతకాలం పాటు స్పోర్ట్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్లోనో జాతీయ లెవెల్ స్పోర్ట్స్లోనో పార్టిసిపేట్ చేయకుండా ఆపడం వారికి ఇప్పటిదాకా ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్లో పాయింట్స్ విధానంలో వెళ్తుంది ఆ పాయింట్స్ని సైతం డిలీట్ చేయడం వంటి డెసిషన్స్ ఈ డిసిప్లినరీ ప్యానెల్ వారు తీసుకుంటారు ఈ డిసిప్లినరీ ప్యానెల్లో ఒక చైర్మన్ గారు ఉంటారు వారిని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది చైర్మన్ గారితో పాటు 4 వైస్ చైర్మన్లు ఉంటారు వైస్ చైర్మన్లతో పాటు 10 మెంబర్స్ ఉంటారండి ఈ 10 మెంబర్స్ కూడా అందరూ మెడికల్ ప్రొఫెషనల్కి సంబంధించి మరియు ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇందులో ఉంటారన్నమాట ఓకే డిసిప్లినరీ ప్యానెల్ వాళ్ళు ఇప్పుడు మీ పైన కొన్ని ఆంక్షలు విధించడం లేదా మీ పైన డిసిషన్ తీసుకుంటారు మరి ఇది సరిగ్గా అనిపించలేదు మీకు అయ్యో నా పైన ఎక్కువ ఫైన్ వేశారని మీకు అనిపించినప్పుడు మీరు అపీల్ చేసుకునేందుకు కూడా ఈ యొక్క నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్లో అపీలింగ్ బాడీ కూడా ఉందండి ఏంటండి అపిలేట్ బాడీ కూడా ఉంది అపిలేట్ ప్యానెల్ లేదా బాడీ అని కూడా అనొచ్చు ఈ యొక్క అపిలేట్ బాడీ లేదా అపిలేట్ ప్యానెల్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జిని దీనికి చైర్మన్గా పెడతామన్నమాట ఓకే ఇదంతా కూడా స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే మరి ఈ అపిలేట్ ట్రిబ్యునల్ కూడా ఇది ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ అన్నప్పుడు మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో కాదండి యాంటీ డోపింగ్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి స్విట్జర్లాండ్లో ఒక బోర్డు ఉంటుందండి అక్కడికి వెళ్తారనమాట అంతర్జాతీయంగా ఈ యొక్క బోర్డుకి వెళ్తారు మీరు ఒకవేళ మీకు అపీలేట్ ట్రిబ్యునల్లో న్యాయం జరిగినప్పుడు ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్ని మీరు గుర్తుపెట్టుకోవాలి డు నాట్ వరీ మీరు ఒకవేళ కనపడకపోయినా రాకపోయినా కూడా సంబంధిత విషయాలన్నీ కూడా నేను స్లైడ్స్లో పెట్టానండి ఓకే సో చూడొచ్చు మీరు ప్రొహిబిషన్ ఆఫ్ డోపింగ్ని ప్రొహిబిట్ చేసేందుకు దీన్ని
తీసుకొచ్చాం. అథ్లెట్స్ లేదా అథ్లెటిక్స్ కి సపోర్ట్ చేసేటటువంటి పర్సనల్. సపోర్ట్ పర్సనల్స్ అంటే ఎవరెవరండి? మీ స్పోర్ట్స్ మేనేజర్ కావచ్చు, మీ స్పోర్ట్స్ టీమ్ కు ఉన్నటువంటి మెడికల్ డాక్టర్ కావచ్చు, ఓకే మెడికల్ ప్రాక్టీషనర్ కావచ్చు, టీమ్ మెంబర్స్ కావచ్చు, ఇతరులు ఎవరైనా కూడా కావచ్చు. ఓకే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీకు చెప్పాలండి. కొన్నిసార్లు స్పోర్ట్స్ పర్సన్స్ కి వారికి ఉన్నటువంటి డిఫరెంట్ ఫిజికల్ ఫినోమినాస్ వలన లేదంటే వారికి కొంత వ్యాధి వచ్చినప్పుడు కొన్ని బ్యాన్ చేసినటువంటి డ్రగ్స్ ని వారు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయంలో ఈ యొక్క బోర్డు వారు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ యొక్క అథ్లెట్ కి వారి పర్మిషన్ లేకుండా ఆయా మెడిసిన్స్ వారికి నొప్పి ఉన్నప్పటికీ తీసుకోవడానికి అనుమతించరండి. ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఈ యొక్క పర్సన్స్ దగ్గర వీరు పాల్పడినా, వీరు ఇతన్ని ఎంకరేజ్ చేసినా, వీరి దగ్గర చిన్న మొత్తంలో దొరికినా కానీ దాన్ని నేరంగా పరిగణిస్తాం. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ప్రోహిబిటెడ్ సబ్స్టెన్స్ ఆఫ్ దేర్ మార్కర్స్ ఇన్ అథ్లెటిక్ బాడీ, అథ్లెట్ బ్లడ్ శాంపుల్స్లో, యూరిన్ శాంపుల్స్లో ఒకవేళ డోపింగ్ పదార్థాలు దొరికినా వారిని బ్యాన్ చేయవచ్చు. అటెంప్ట్ టు యూజ్, అసలు యూజ్ చేయడానికి ఆలోచన ఉన్నా దాని దగ్గర వారి దగ్గర ఈ యొక్క శాంపుల్స్ దొరికినా దీంట్లో మనం కేసును తీసుకుంటాం. రిఫ్యూజింగ్ టు సబ్మిట్ శాంపుల్, ప్రతి స్పోర్ట్స్ పర్సన్ అండి ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీకి వారి యొక్క శాంపుల్స్ ఇవ్వాల్సిందే. ఒకవేళ వారు కనుక నేరం కనుక రుజువు అయినప్పుడు వారి పేరు, వారు ఎటువంటి డోపింగ్ పదార్థం తీసుకున్నారని పబ్లికల్లీ డిస్ప్లే చేస్తారు. ఈ యొక్క అథారిటీకి వారి యొక్క బ్లడ్ యూరిన్ శాంపుల్స్ తీసుకునే పూర్తి హక్కు ఉంటుందండి. ఓకే అది కూడా రాసుకోవాలి మీరు, అది కూడా నేను స్లైడ్లో పెట్టాను. ట్రాఫికింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ట్రాఫిక్ ప్రోహిబిటెడ్ డ్రగ్స్ ఆర్ సబ్స్టెన్సెస్, ఎయిడింగ్ ఆర్ కవరింగ్ సచ్ వయలేషన్స్, ఎవరికైనా దాంట్లో హెల్ప్ చేయడం, ఇక్కడ నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళడానికి అలా హెల్ప్ చేయడం, ఇవన్నిటినీ కూడా ఈ యొక్క బాడీ చూసుకుంటుందన్నమాట. ఇఫ్ ఎనీ అథ్లెట్, ఒకవేళ ఏదైనా అథ్లెట్కి వారికి ఉన్న మెడికల్ కండిషన్ వలన వారికి ఈ యొక్క బ్యాన్ చేయబడినటువంటి ఒక పదార్థం కనుక తీసుకోవాల్సిన అవసరం ఉంటే నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వారి పర్మిషన్ అనేది ఖచ్చితంగా అవసరం. ఒకవేళ మీరు వయలేట్ చేస్తే మీ పైన ఎటువంటి ఆంక్షలు విధించవచ్చు అంటే మీ పాయింట్స్ తీసేసుకోవచ్చు, మీకున్నటువంటి అన్ని ప్రైజెస్ తీసుకోవచ్చు మనీ ప్రైజ్తో సహా, మీ పైన ఫినాన్షియల్ శాంక్షన్స్ కూడా విధించవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి, ఫినాన్షియల్ శాంక్షన్స్ అనేది రాసుకోవాలి. ఓకే అండ్ అదర్ శాంక్షన్స్ మే ఆల్సో బి డిస్క్రైబ్డ్. ఓకే దీంట్లో మామూలుగా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వయలేషన్ విల్ బి డిటర్మైన్డ్ బై డిసిప్లినరీ ప్యానెల్ అనేది ఒకటి ఉంటుందండి నేషనల్ బోర్డ్ ఫర్ యాంటీ డోపింగ్లో. చెప్పాను కదా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఫస్ట్ స్ట్రక్చర్లో నేషనల్ బోర్డ్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది ఉంటుంది హయ్యర్ లెవెల్లో. ఈ ఏజెన్సీ ఏ పనులు చేయాలో బోర్డ్ వారు నిర్వహిస్తారు. ఈ ఏజెన్సీకి హెడ్గా ఒక డైరెక్టర్ జనరల్ గారిని సెంట్రల్ గవర్నమెంట్ వారిని అపాయింట్ చేస్తారు. ఈ ఏజెన్సీ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీని ఈ యాక్ట్ ద్వారా ప్రస్తుతం సొసైటీగా ఉన్నటువంటి ఈ యాక్ట్ని మనము ఈ బాడీని మనం ఒక స్టాట్యుటరీ బాడీగా మనం తీర్చిదిద్దుతున్నాం. ఈ ఏజెన్సీ యొక్క ముఖ్యమైన పని ఏంటంటే అండి యాంటీ డోపింగ్ అంటే డోపింగ్ జరగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వాటిపైన ప్లానింగ్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి. అలానే ఇన్వెస్టిగేటింగ్ యాంటీ డోపింగ్ రూల్ వయలేషన్స్ అండ్ ప్రమోటింగ్ యాంటీ డోపింగ్ రీసెర్చ్ కూడా ఈ యొక్క ఏజెన్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పాను కదా అథ్లెట్స్కి సంబంధించినటువంటి సెక్స్, జెండర్, మెడికల్ హిస్టరీ వంటి డాటాని ఈ యొక్క బోర్డు వారు లేదా ఈ యొక్క ఏజెన్సీ వారు తీసుకోవడానికి అర్హులు. ఒకవేళ వారు కనుక ఏదైనా డోపింగ్ వ్యవహారంలో దొరికినట్టయితే వారి యొక్క పూర్తి వివరాలు పబ్లిక్లో పెట్టేందుకు కూడా హక్కు ఉందని చెప్పేది ఈ స్లైడ్ అన్నమాట. చెప్పాను కదా ఒక బోర్డు ఉంటుందని, ఆ బోర్డుకి ఒక చైర్మన్ మరియు ఇద్దరు మెంబర్స్ ఉంటారు. వారిద్దరిని కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు అపాయింట్ చేస్తారు. ఈ బోర్డు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ చేయాల్సిన పనులని రికమెండ్ చేస్తుందని, టు మేక్ రికమెండేషన్ టు ద గవర్నమెంట్ అండ్ యాంటీ డోపింగ్ రెగ్యులేషన్స్ కాంప్లియన్స్ విత్ ఇంటర్నేషనల్ కమిటీ కొరకు ఈ యొక్క బోర్డు అనేది ఏర్పాటు చేశాం. బోర్డులో రెండు బాడీస్ ఉన్నాయి, డిసిప్లినరీ అండ్ అపిలేట్. అంటే మీరు చేసినటువంటి తప్పుకి మీకు ఎటువంటి శిక్ష పడాలో ఈ డిసిప్లినరీ ప్యానెల్ చెప్తుంది. డిసిప్లినరీ ప్యానెల్లో చైర్మన్తో పాటు నలుగురు వైస్ చైర్మన్ ఉంటారు. ఈ నలుగురు కూడా లీగల్ ఎక్స్పర్ట్లు, వీరితో పాటు ఒక 10 మంది మెంబర్స్, వారు మెడికల్ ప్రాక్టీషనర్స్ మరియు రిటైర్డ్ ఎమినెంట్ అథ్లెటిక్స్ ఉంటారన్నమాట. అలానే బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయాలని మనం అప్పీల్ చేసుకోవచ్చండి.
అంటే ఒకవేళ మీకు జ్వరం ఉండి లేదంటే మీరు ఒక మెడికల్ కండిషన్తో బాధపడుతున్నప్పుడు బోర్డు వారు మిమ్మల్ని బ్యాన్ చేసినటువంటి పదార్థాన్ని తీసుకోకుండా ఆపినట్టయితే మీరు అప్పీల్కి వెళ్ళవచ్చు. ఒకవేళ మీకు పడినటువంటి శిక్ష ఆర్బిట్రరీగా అనిపిస్తే వెళ్ళవచ్చు అండ్ అదర్ డెసిషన్స్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్. చెప్పాను కదా ఈ అపిలేట్ బోర్డుకి గాను లేదా అపిలేట్ ప్యానెల్కి గాను చైర్మన్గా ఎవరిని నియమిస్తారంటే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమిస్తాం, వైస్ చైర్మన్గా ఒక లీగల్ ఎక్స్పర్ట్, వారితో పాటు ఒక నలుగురు హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ మరియు ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఉంటారు. ఒకవేళ ఇక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు అనిపిస్తే యూ కెన్ గో ఫర్ ద కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్. ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ బాడీ అండి. స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి లాసేన్ అనే ప్రదేశంలో హెడ్ క్వార్టర్ ఉంటుంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్లోనే మీకు ఫైనల్ అపీల్ ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ డోపింగ్ ఏజెన్సీ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత ల్యాబొరేటరీని నేషనల్ ల్యాబొరేటరీగా కూడా ఈ యొక్క బిల్ గుర్తించింది అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ ఇంకా ఎక్కువ నేషనల్ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని రీజనల్ వైజ్గాను స్టేట్కి ఒకటిగాను అవి ఎస్టాబ్లిష్ చేసే హక్కు సెంట్రల్ గవర్నమెంట్కి ఉందని ఈ బిల్ చెప్తుంది. సో సింపుల్గా ప్రస్తుతం ఒక డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చండి ఎంసీక్యూస్లో, నేషనల్ యాంటీ డోపింగ్ అథారిటీ అనేది స్టాట్యుటరీ బాడీ అని ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే పూర్వం సొసైటీ కానీ ఈ బిల్లు వలన అది ఒక స్టాట్యుటరీ బాడీగా తయారైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంతటితో పాలిటీ యొక్క కరెంట్ అఫైర్స్ ముగిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.